హలో అండి నమస్తే నేను పద్మావతి వెల్కమ్ టు మై ఛానల్ కిట్ మోర్ మన మిత్రులందరికీ భోగి శుభాకాంక్షలు అండి సంక్రాంతి అంటేనే ముఖ్యంగా మనకు గుర్తు వచ్చేది అందమైన పల్లెటూళ్ళు పాడి పంటలు పచ్చని పొలాలు ఇంటి ముందు అందమైన ముగ్గులు రంగవల్లులు గొబ్బెమ్మలు హరిదాసులు గంగిరెద్దుల వాళ్ళు ఆడపిల్లల పట్టు పరికినీలు చిన్న పిల్లల కేరింతలు కోడి పందాలు కొత్త అల్లుళ్ళు పిండి వంటలు పిల్లా పాపలతో బంధు జనాలతో ఇల్లంతా ఊరంతా పండగ సందడే సందడి కదా అండి ఇది పల్లెటూర్లు అండి సంక్రాంతి అంటేనే పల్లెటూరే కదా మనకు గుర్తొస్తుంది చిన్నప్పటి జ్ఞాపకాలే కదండి అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనో నానమ్మ వాళ్ళ ఊర్లోనో ఇవన్నీ చూస్తూ పెరిగే ఉంటారు అందరూ అలా మనకు కళ్ళకు కట్టినట్లుగా కళ్ళ ముందుకు వచ్చినట్లుగా అనిపిస్తుంది సంక్రాంతి పండగ సంక్రాంతి అంటేనే అన్ని పండగల్లోకి పెద్ద పండగ పెద్దల పండగ అంటారు కదా మన సాంప్రదాయంలో భాగంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటాం కదా అండి భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజులు ముఖ్యమైన రోజులుగా జరుపుకుంటాం కదా అండి మరి భోగి రోజున ఏం చేస్తారు ఎలా పాటిస్తారు అనేది ఒకసారి చూద్దాం భోగి రోజు భోగి మంటలతో ఆ పండుగ ప్రారంభమవుతుంది సంక్రాంతి నుంచి సూర్యుడు మకర సంక్రమణంలోకి జరుగుతారు మనం ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశిస్తాము కాబట్టి దానికి జ్ఞాపకార్థంగా సంక్రాంతి ముందు రోజు అయినటువంటి ఈ రోజును భోగి నాడు మనం భోగి మంటలను వేసుకుంటాం పెద్దవాళ్ళ ఆచారం ప్రకారం భోగి అనగా సం సంవత్సరమంతా పంటి పండిన పంటలకు గడ్డితోటి దిష్టి తీస్తారు పండిన పంటలకు దిష్టి తీయడమే ఈ భోగి మంటల యొక్క పరమార్థం అనగా మన పంటలపై పడిన చెడు దృష్టి అంతా పోవాలని ఈ మంటల వెలుగులో అది నశించాలని భోగి మంటలు వేస్తుంటాం భోగి మంటల్లో పాత వస్తువులను వేయమంటారు పెద్దవాళ్ళు ఎందుకో తెలుసా అండి జ్యేష్ఠాదేవిని బయటకు పంపుటకు అవునండి దారిద్ర్య దేవతను బయటకు పంపే దిశగా పాత వస్తువులను భోగి మంటల్లోకి వేయమంటారు దీనితో పాటు ఆవు పిడకలను భోగి మంటల్లో వేయడం మన సాంప్రదాయం ఈ పిడకలు కాలి పొగ మనం పీల్చుకోవడం అనేది ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఇంకో విషయం ఏమిటంటే ఆవు పిడకలు వేయడం వలన ఆ ధూపం వల్ల మన చుట్టూ ఉన్న నెగిటివిటీ అనేది పోతుంది ఇక పశువులను గౌరవిస్తాం వాటికి మంచి ఆహారాన్ని అందిస్తూ ఉంటాం చిన్న పిల్లలకు భోగి పండ్లను పోయడం ఆనవాయితీ సాంప్రదాయం భోగినాడు భోగి పళ్ళతో పాటుగా పిల్లలపై చిల్లర నాణాలు కూడా పోస్తారు ఎందుకని ఆ చిల్లర పిల్లలపై నుంచి కిందకు పడి ఠంగుమని శబ్దం వస్తుంది కదా ఆ లక్ష్మీదేవి శబ్దానికి జ్యేష్ఠాదేవి ఏదైనా ఎక్కడైనా మూలల్లో దాక్కుని ఉన్నా కూడా ఆ లక్ష్మీదేవి శబ్దానికి అరే మా చెల్లి వచ్చేసింది ఇక మనం వెళ్ళక తప్పదు అని ఆవిడ బయటకు బయలుదేరుతారు మరి ఆ లక్ష్మీదేవి అలక్ష్మి బయటకు వెళ్ళాలి కదా అందుకని ఆ చిల్లర నాణ్యాలు కూడా పిల్లలకు పళ్ళతో పాటుగా పోస్తారు అది కూడా ఒక ఆచారం లక్ష్మీదేవి ఉన్న చోట జ్యేష్ఠాదేవి ఉండదు జ్యేష్ఠాదేవి ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు కాబట్టి ఆ సాంప్రదాయం మనకు అందించారు మన పెద్దవాళ్ళు ఇక బొమ్మల కొలువులు ఇలాంటివన్నీ కూడా చాలా ముఖ్యమైనవి మన సంక్రాంతి పండుగలో భాగంగా ఈ రోజున మనకు అనగా భోగి రోజు కావచ్చు సంక్రాంతి రోజు కావచ్చు మనకు తోచిన మన శక్తి కొలది పేదవారికి ఎంతో కొంత సహాయం దానం ధర్మం లాంటివి మంచి పనులు చేస్తే అందరికీ మంచే జరుగుతుంది అని పెద్దవాళ్ళు చెప్తారు ఈనాడు చూడండి భోగి రోజు నుంచి సంక్రాంతి మొదలుకొని ఈ ధనుర్మాసం అంతా కూడా మనకి పల్లెటూళ్ళలో గమనించినట్లయితే గంగిరెద్దులు వాళ్ళు వస్తారు వాళ్ళు ఆ పశువుల నుంచే వాళ్ళ యొక్క జీవనాధారం ఉంటుంది కాబట్టి పాత బట్టలు ఇవ్వటం ధాన్యం ఇవ్వటం లాంటివి చేస్తారు మన పెద్దవాళ్ళు ఇలా పేదవారికి ఎంతో కొంత దానం చేసి మనం మన యొక్క సాంప్రదాయాన్ని కాపాడుకోవాలండి మరి ఈ భోగి నాడు ఇలాంటి మంచి పనులు చేయడం ద్వారా అందరికీ మంచి కలుగుతుందని పెద్దవాళ్ళ నానుడి మరి సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగ ఎలా జరుపుకుంటారు ఏంటి దాని యొక్క విశేషం ఏంటి అనేది కూడా ఇంకొక వీడియోలో పెడతానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది మా ఊరిలో పల్లెటూరిలో మేము వెళ్ళి అక్కడ జరుపుకున్నటువంటి ఈ వీడియో అండి సరదాగా కాసేపు పెడుతున్నాను అంతేనండి ముగ్గులన్నీ మా అత్తగారు వేశారు ఇక్కడ ఇది ఒక పూజ మా పూజ గది సపరేట్గా ఒక పూజ గది చిన్నదిగా చాలా చక్కగా పెట్టుకుంటారు సింపుల్గా ఉంటుందండి పల్లెటూర్లు అంటేనే సింపుల్గా ఉంటాయి కదండి సో చాలా చక్కగా మా అత్తగారు ముగ్గులన్నీ వేసి పెట్టుకున్నారు పెయింట్తో వేసేసుకున్నారు ఇబ్బంది లేకుండా మళ్ళీ మళ్ళీ అని అదేనండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి సాంప్రదాయాలు మరిన్ని ఇలాంటి సాంప్రదాయాలు కలిగినటువంటి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ by and d.